కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని వివరించిరి. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు, కానీ వారి బాహు వారికి జయమివ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను. హల్లెలూయా. ఈ మాటలు నాతో వెనకాల చెప్పండి. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయమును కలగజేసెను. ఆమెన్. చూడండి, దేవుని యొక్క బాహువు, దేవుని యొక్క బాహుబలము, దేవుని యొక్క ముఖకాంతి ద్వారా వాళ్ళకి విజయం, అనగా ఇజ్రాయెల్ ప్రజలకు విజయం కలగజేసెను. బట్ ఎందుకు ఆయన యొక్క ముఖకాంతి, ఆయన బాహువు, ఆయన దక్షిణ హస్తం వాళ్ళ మీద పనిచేయాల్సి వచ్చిందంటే, నీవు వారిని కటాక్షించితివి గనుక. హల్లెలూయా. ఈరోజు దేవుని కటాక్షం ఎంతమంది పొందుకోవాలంటున్నారు ఇక్కడ? హౌ మెనీ పీపుల్ వాంట్ టు రిసీవ్ గాడ్స్ ఫేవర్? దేవుని కటాక్షమైనా, దేవుని యొక్క కృప అయినా, దేవుని యొక్క జాలి గుణమైనా, ఇదంతా పర్యాపదాలే. ఇట్స్ ఆల్ ద సినోనిమ్స్ ఆఫ్ ద ఆరిజినేటివ్ వర్డ్. దేవుని కటాక్షము మన మీద ఉన్నప్పుడు, నీ పరిస్థితుల్లో దేవుడు నీకు బదులుగా ఆయన వ్యాజ్యమాడేవాడుగా ఉంటున్నాడు, నీకు బదులుగా ఆయన యుద్ధము చేసే యెహోవా దేవుడుగా ఉంటున్నాడు, నీ తరపున వ్యాజ్యమాడే దేవుడుగా ఉంటున్నాడు, నీ తరపున దేవుడు మాట్లాడేవాడుగా ఉంటున్నాడు. ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు ఆ ఐగుప్తు యొక్క బంధకములో, ఆ యొక్క హింసలో వాళ్ళు వ్యసనముతో బాధపడుతూ దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు ఒక మనిషిని ఏర్పరచుకున్నాడు. అతని పేరే మోషే. మోషే తన మామ యొక్క ఆ గొర్రెలను మేపుకుంటూ ఆ మిద్యాన్ అనే ప్రాంతంలో ఉంటున్నప్పుడు మోషేని దేవుడు పిలిచాడు, మోషేని దేవుడు సందర్శించాడు, ఆ మోషేతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆ యొక్క అగ్ని, ఆ యొక్క మండుచున్న పొదలో నుంచి చూస్తుంటే మోషే ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యమును వింటూ వచ్చాడో, దేవుని యొక్క స్వరమును వింటూ వచ్చాడో, మోషే భయపడిపోయి వణుకుతూ ఉన్నాడు. మోషే ఆయన యొక్క దేవుడు మోషే ద్వారా ఏ పని చేయాలో, ఏమి జరగబోతుంది, ఇవన్నిటినీ ఆ పొదలో నుంచి మాట్లాడుతూ వస్తున్నాడు. దట్స్ ద స్మాల్ స్టిల్ వాయిస్ టుడే గాడ్ ఈజ్ స్పీకింగ్ ఫ్రమ్ దిస్ పల్పిట్. ఈ యొక్క పుల్పిట్ నుంచి దేవుడు అదే స్వరముతో ఈరోజు వ్యక్తిగతంగా నీతో మీతో అందరితో మాట్లాడుతున్నాడు. God is speaking to you, every individual, from the word of God. దేవుని వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. దానికే జాగ్రత్తగా మనము దాన్ని పొందుకోవాలా? ఈరోజు మీ జీవితంలో ఒక గొప్ప ప్రత్యక్షతను దేవుడు ఇవ్వబోతున్నాడు. డూ యూ యాక్సెప్ట్ దట్? దాన్ని మీరు అంగీకరిస్తున్నారా? చేతులు ఊపండి, ఒకసారి గట్టిగా ఊపండి. బికాస్ గాడ్ ఈస్ దేర్ ఇన్ యువర్ సిచ్యువేషన్ టు డీల్ ద సిచ్యువేషన్. ఆ పరిస్థితిని దేవుడికి ఆ చిన్నగా కనబడుతుంది, మీకేమో బహు గొప్పదిగా ఉన్నది. ఇట్ ఈస్ నాట్ కంటైనబుల్ టు యువర్ మైండ్ సెట్. నీ ఆలోచన శక్తికి ఏంటి ఈ పరిస్థితి, ఎప్పుడు మారబోతుంది, ఈ కొండ ఎప్పుడు తొలగబోతుంది అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు అనుకో, బట్ గాడ్ ఈస్ టెల్లింగ్ దట్ ఐఆమ్ డీలింగ్ యువర్ సిచ్యువేషన్ నాట్ బై మైట్, నాట్ బై స్ట్రెంగ్త్, బట్ త్రూ మై స్పిరిట్ సేస్ ద గాడ్ ఆల్ మైటీ. హల్లెలూయా. నేను నా శక్తి బలము చేత కాదు కానీ, నీ శక్తి బలము చేత కాదు కానీ, నా ఆత్మ ద్వారా నీకు జయాన్ని ఇవ్వబోతున్నాను అంటున్నాడు దేవుడు. Hallelujah. That's why when Moses encounter God in that bush,
ఆ యొక్క మండుచున్న ఆ అగ్ని పొదలో నుంచి దేవుడు మోషేతో మాట్లాడుతూ వచ్చాడు. ఏమన్నాడంటే, మోషే, నా ప్రజలైన ఇజ్రాయేలును విడిపించడానికి నిన్ను నాయకుడిగా నేను ఎంచుకోబోతున్నాడు. దేర్ ఆర్ లీడర్స్ అమాంగ్ యూ దట్ గాడ్ ఈస్ టెల్లింగ్, మిమ్మల్ని దేవుడు నాయకులుగా నియమించబోతున్నాడు. డు బిలీవ్ దాట్, దెన్ రిసీవ్ దాట్. మీ యొక్క పరిస్థితులు కాదు, మీ యొక్క స్టేటస్ కాదు, మీ యొక్క ఉన్న స్థాయి స్థితి గమ్యాలు కాదు, కానీ దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నాడండి. యువర్ చూసన్ జనరేషన్, యువర్ పెక్యులియర్ పీపుల్, మీరు ఏర్పరచబడిన జనాంగముగా మార్చబడ్డారు. క్రీస్తు యేసు ద్వారా మీరు ఆ నిబంధనలోకి వచ్చినారు గనక యు బికేమ్ ఎ పెక్యులియర్ పర్సన్ టు రూల్ టు రెయిన్ దిస్ వరల్డ్. హల్లెలూయా. మనం లాస్ట్ ఇయర్ అంతా దేవుని యొక్క కృప ద్వారా డెస్టిన్ టు రెయిన్ అనే వాక్యాన్ని మనం మెడిటేట్ చేస్తూ వచ్చాం. దట్స్ వై గాడ్ డెస్టైన్డ్ అస్ టు రెయిన్. దేవుడు మనల్ని నిర్ధారించాడు, నిర్దేశించాడు మనల్ని ఏలి పరిపాలించి. అందుకే మొట్టమొదటిగా ఐదంతల ఆశీర్వాదంతో కూడిన ఆ వాక్యమును ఏమని చూస్తుండే, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకొని మీరు విస్తరించుడి. దట్ ఈస్ ద ఫైవ్ ఫోల్డ్ బ్లెస్సింగ్ గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీ బోర్న్ అగైన్ బిలీవర్. రక్షణ పొందిన ప్రతి బిడ్డకి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే ఈ ఐదంతుల ఆశీర్వాదం అండి. దెన్ వెన్ యు సీ ఇన్ ద మోసెస్ టైమ్, మోషేతో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. మోషేకేం చెప్పాడు, మోషే, ఆ యొక్క ఐగుప్తు నుంచి, ఆ ఐగుప్తు ఫరో సామ్రాజ్యం నుంచి నా ప్రజలైన ఇజ్రాయేలును నువ్వు విడిపించాలా. అంటే ఏంటి ప్రభా, నేనేంది ప్రభా, నేనెందుకు విడిపిస్తానంటే నా నిబంధనను నేను జ్ఞాపకం చేసుకున్నాను అంటున్నాడు. ఈరోజు దేవుడు నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏంటండి దేవుని నిబంధన? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. అబ్రహాముకు దేవుడు అంటే తెలియని స్థితిలో ఉన్న అబ్రహామును పిలిచాడు. ఏమయ్యాడు? అబ్రహాముగా మార్చబడ్డాడు. అనేక జనములకు తండ్రిగా మార్చబడ్డాడు. ఇస్సాకును పిలిచాడు. ఇస్సాకు ఎలాంటి స్థితిలో ఉన్నాడు? ఎడారి బ్రతుకులో ఉన్నాడు. ఆయనకి చూస్తే డ్రైనెస్ కనపడుతోంది, కానీ ఇస్సాకు అబ్రహాము యొక్క ఆశీర్వాదం ఇస్సాకు మీదకి వచ్చింది కనుక ఇస్సాకు ఎక్కడ చేయబెడితే అక్కడ ఫలభరితముగా మార్చబడింది. మళ్ళీ ఏం చేశాడు? యాకోబు దేవుడు. ఈరోజు మనం యాకోబు దేవుని గురించి మెడిటేట్ చేస్తున్నాం, ద గాడ్ ఆఫ్ జాకబ్. ఈరోజు ఇజ్రాయెల్కి వెళ్తే ఇంకా వాళ్ళకి ఏంటంటే ఆ యొక్క కొద్దిగా ఆ యొక్క జీనియాలజీ పిచ్చి ఉంటుంది కదా. ద గాడ్ ఆఫ్ జాకబ్ అంటారు, గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటారు. ఇజ్రాయెల్ ప్రజలే ద గాడ్ ఆఫ్ జాకబ్. ఎందుకంటే అసలు ఫస్ట్ జాకబ్ కదా. అంటే ఆ యొక్క మధురాన్ని అనుభవించడానికి వాళ్ళు ఇలా మాట్లాడుతూ వస్తారు. కానీ యాకోబు జీవితంలో యాకోబుకి సరైన ప్రత్యక్షత గల జ్ఞానము లేదు గనుక ఏమనుకున్నాడంటే, నేను ఫస్ట్ ఆర్థికంగా హెచ్చింపబడాలి అనుకున్నాడు. ద వరల్డ్ మనీ ఈజ్ అవర్స్. దేవుని వాక్యం చెప్తుంది ఏమంటే తెలుసా, పాపిష్టి యొక్క ధనము పాపుల ఆస్తి నీతిమంతులకి దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. హౌ మెనీ పీపుల్ ఆర్ రైచియస్ హియర్ చెప్పండి, ఎంతమంది నీతిమంతులు కూడా? ఎస్. ఎందుకు? ఇట్స్ నాట్ యువర్ క్వాలిఫికేషన్, ఇట్స్ నాట్ యువర్ రైట్, ఇట్స్ గాడ్స్ సన్ హూ డైడ్ ఫర్ యూ. ఆయన కార్చిన రక్తము ద్వారా నువ్వు నీతిమంతుడు అయ్యావు కనుక యూ హ్యావ్ బోల్డ్నెస్ టు ఎంటర్ ఇన్ హిస్ ప్రెజెన్స్ అండ్ ఆస్క్ అండ్ సీక్ అండ్ రిసీవ్ ఫ్రమ్ గాడ్. దేవుని ఎదుట నువ్వు యథార్థంగా నిలబడడానికి నువ్వు అర్హుడుగా మార్చబడ్డావు. దేవుని సన్నిధిలో నువ్వు నిలబడినప్పుడు ప్రతి పరిస్థితి తొలగాల్సిందే. హల్లెలూయా. దట్స్ వై గాడ్ కాల్డ్ మోసెస్. దేవుడు మోషేని పిలిచాడు. ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు దేవుడు. ఎందుకంటే నా ప్రజలు మోషే అక్కడ అంగలార్పులో ఉన్నారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, ఆ హింసను తట్టుకోలేకపోతున్నారు. కానీ అక్కడ ఏం జరుగుతుందో మోషేకి కంప్లీట్ పిక్చర్ తెలియదు అన్నమాట. ఉదయాన్నే నుంచి సాయంత్రం వరకు వాళ్ళకి టార్చరే. ఏంటి, వాళ్ళే అడవికి పోవాలా, కట్లు కొట్టాలా, హే అంటే స్టఫ్ తెచ్చుకోవాలా, గడ్డి తెచ్చుకోవాలా, మట్టి తెచ్చుకోవాలా, ముద్దలు తొక్కాలా, పిసకాలా, మళ్ళీ ఇటుకలు తయారు చేయాలా, భవనాలు కట్టాలా, ఇవన్నీ మధ్యలో కొరడా దెబ్బలు తినాలా, వాళ్ళ దగ్గర పనిష్మెంట్స్ పడాలా. కానీ సాయంత్రం అయ్యే కొందకే అందరూ వాళ్ళ గూళ్ళకి వెళ్తారు. అది ఏంటి? గోషన్. గోషన్ అనే ప్రాంతంలోకి వెళ్తారు. గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ దేర్ ఇన్ ద గోషన్. హల్లెలూయా. నువ్వు పని చేసే చోట దేవుని ప్రసన్నత, ఆయన యొక్క ప్రెజెన్స్ లేదని నువ్వు బాధపడుతున్నావేమో. ద మూమెంట్ యు కమ్ అవుట్ ఆఫ్ యువర్ వర్క్, గో టు ద గాడ్స్ ప్రెజెన్స్.
దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుంది తెలుసా? చల్ల గాలి వస్తుంది. ప్యూర్ ఎయిర్ విల్ హీల్ సో మెనీ డిసీజెస్. ఏం డాక్టర్స్ చెప్తారా, మంచి గాలిని పీల్చుకుంటే ఆస్తమాలు రావు, ఇలాంటివి. మంచి నీరు తాగితే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. మంచి ఆహారము దేవుడు పవిత్రపరిచినాడు అనుకో, మనం తినే ఆహారాన్ని ఏం జరుగుతుంది, ఆ ఆహారం ఒంటికి పట్టి నీకు నీ గాయాలన్నీ మాయమవుతాయి. అదే జరుగుతుంది, పొద్దునంతా సాయంత్రం వరకు దెబ్బలు తిని అలసిపోతే సాయంత్రం వచ్చే కొద్దికి దేవుడు వాళ్ళకి ఫుల్ ఎనర్జీని ఇస్తాడు అనమాట. రేపు పొద్దున పోయి మళ్ళీ దెబ్బలు తినడు. ఎందుకు? అది వాళ్ళు చేసుకున్న క్రియ. ఇట్స్ అ ప్రాఫిటిక్ డిక్లరేషన్. 430 సంవత్సరాలు నా ప్రజలు వెళ్ళిపోతారు. ఎందుకు? మీరు చేసిన పనులు బట్టి దేవుడు అనుమతించాడు ఇతరుల రాజ్యములు. అందుకే ఎప్పుడైతే దేవుడు వాళ్ళని కనికరిస్తూ దేవుడు మాట్లాడుతూ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడో, మోషేకి ఇప్పుడు ఆ శక్తిని చూపిస్తున్నాడు. హూ ఐఎమ్, మోషే అడుగుతాడు, ప్రభా సరే నేను నువ్వు చెప్పినావు కదా ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి వెళ్తాను, నేను వెళ్తే అసలు వాళ్ళు నన్ను దృష్టి పెడతారా, నేను వాళ్ళకి ఏం చెప్పాలా, నేను వాళ్ళతో ఏం మాట్లాడాలంటే, ఒక్కటే చెప్పాడు, నేను గురించి నా పేరు చెప్పు చాలు, వాళ్ళు భయపడతారు. టెల్ మై నేమ్ దట్ ఐఆమ్, దట్ ఐఆమ్, నేను ఉన్నవాడును అనువాడును నిరంతరం ఉన్న యెహోవా దేవుడును ఆల్ మైటీ గాడ్ సర్వశక్తిమంతుడైన దేవుడు అని చెప్పు. అంతే, దే విల్ టర్న్ అప్ టు యూ, నీకు నీ వైపు వాళ్ళు తిరుగుతారు. మరి ఫరో గురించి, ఫరో అంత ఈజీగా వదులుతాడా నన్ను, ఫరో యొక్క సామ్రాజ్యం నుంచి వాళ్ళని ఎలా విడిపించాలన్నప్పుడు మోషేకి చెప్తాడు, ఫరో కఠినుడే, ఫరో అంత ఈజీగా మిమ్మల్ని విడిచిపెట్టడు. మీరు ఈరోజు ఉన్న పరిస్థితిలో ఏ అయితే నెగిటివ్ సర్కమ్స్టాన్సెస్లో ఉంటున్నారో, అంటే మీ ప్రతికూలమైన పరిస్థితిలో మీరు ఉంటున్నారు కదా, ఆ పరిస్థితి మిమ్మల్ని అంత ఈజీగా విడిచిపెట్టడానికి దేవుడు చెప్తున్నాడు. కానీ ఫరోకు నేను భయము పుట్టిస్తా, ఫరోకు నేను భయము పుట్టిస్తా, ఫరోకి నిన్ను దేవుని చేయబోతున్నాను. దట్స్ ఆల్, ద గాడ్ ఈజ్ గోయింగ్ టు మేక్ యూ గాడ్ ఆఫ్ ఫరో అని చెప్తాడు. అంటే ఫరోకి ఈయన మోషే పోయి ఎలా సాష్టాంగ నమస్కారం చేసి వంగాలో, ఫరో వచ్చి ఈయనకి భయపడేటట్టుగా చేపిస్తాను అంటున్నాడు. ద సిచ్యువేషన్ ఇస్ టర్నింగ్ అరౌండ్. మనం చూసాం ఇందాక టెస్టిమనీ, ఎంతమంది ఆడ పైన సెంట్రల్లో గోల్మాల్ చేసినా ప్రమోషన్ అనేది పట్టుకోవాల్సిందే. ఎందుకు? గాడ్ విల్ టర్న్ అరౌండ్ సిచ్యువేషన్. నీకు ప్రతికూలముగా చేయడానికి ఎవరైతే దాని పన్నాగం పడుతున్నారో వాళ్ళ మనసులు మారుస్తాడు. ఒక సందర్భంలో ఏమవుతుందంటే, దావీదు ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరినీ ఏలుతూ ఉంటాడు, చాలా సమృద్ధిగా ప్లెంటియస్గా అన్ని రాజ్యముల మీద అన్నిటికీ విజయాలను దయచేసి దేవుడు సమస్తమును దావీదుకి ఇచ్చుంటే, సొంత కుమారుడు అబ్షాలోము ఏం చేస్తాడంటే తిరుగుబడతాడు దావీదుకి. ఇప్పుడు ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్, సెన్సిటివ్ మ్యాటర్ని డీల్ చేస్తున్నారు. మీరు మీ లైఫ్లో ఎవరు సెన్సిటివ్ మ్యాటర్స్ డీల్ చేస్తున్నారో, గాడ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ ద సిచ్యువేషన్ ఫర్ యువర్ సేక్. హల్లెలూయా. మీరు అనుకుంటున్నారేమో ఈ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోకుండా ప్రభా కాపాడు ప్రభా అని, గాడ్ ఈజ్ దేర్, హీ విల్ నాట్ బ్రేక్ ద రిలేషన్షిప్. సో ఈ యొక్క అబ్షాలోము పన్నాగం పడి ఎవరు కౌన్సిల్ తీసుకుంటాడు, ఐతోపీయుల యొక్క ఆలోచనలకు పోతాడు. ఏమండి ఐతోపీయుల యొక్క ఆలోచనలు? ఎలాంటి వాళ్ళవి? దుష్టత్వమైన ఆలోచనలు. ఇఫ్ యు ఆర్ టేకింగ్ వరల్డ్లీ కౌన్సిల్ దట్ విల్ డిస్ట్రక్ట్ యూ రిటరీ. కమ్ టు ద గాడ్, సీక్ గాడ్స్ ప్రెసెన్స్, సీక్ గాడ్స్ కౌన్సిల్. దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క దైవజనుల యొక్క మాటలను పుచ్చుకోండి. అందుకే ఏమంటున్నాడు, యెహోవాను నమ్ముకొనుడి మీరు కృతజ్ఞతార్థులు అవుదురు. బిలీవ్ ఆన్ గాడ్, యుల్ బి థ్యాంక్ఫుల్ అండ్ బిలీవ్ అండ్ బిలీవ్ ఆన్ హిస్ ప్రాఫిట్స్. దేవుని యొక్క ప్రవక్తను నమ్ముకునుడి మీకు దేవుడు మంచి చేస్తాడని వాక్యములో సెలవిస్తుంది. హల్లెలూయా. మోషే వెళ్ళాడు, వెళ్తానే అక్కడ సిచ్యువేషన్ అంతా చాలా విపరీతంగా ఉంది. దేవుడు చెప్పాడు కదా ఫరో నిన్ను అంత ఈజీగా పంపాడు అనేసి. కానీ ఏమొచ్చింది? దేవుని కటాక్షము వాళ్ళ మీదకి వచ్చేసింది. హల్లెలూయా. దేవుని కటాక్షము వాళ్ళ మీదకి వచ్చింది కనుక దేవుని యొక్క బాహుబలము, దేవుని యొక్క ముఖకాంతి, దేవుని యొక్క దక్షిణ హస్తము వాళ్ళ మీద పనిచేస్తుంది. అక్కడున్న పరిస్థితులంతా మారుస్తున్నది. రోజు రోజుకి ఫరో దగ్గరికి పోవడము, ఆ యొక్క పరిస్థితిలో మెరకల్స్ని దేవుడు చేస్తూ వచ్చాడు. ఫరో కఠినము రెట్టింపు పోతోంది.
నిన్ను పట్టి పీడిస్తున్న ఆ బంధకం ఏందో ఈరోజు నువ్వు ప్రయత్నిస్తున్నావేమో బయటికి రావడానికి, అది ఇంకా పట్టి పీడిస్తుంది, ఇంకా పట్టుకుంటుంది. నిన్ను ఇలా పట్టుకునేది ఇప్పుడు ఇలా పట్టుకునేసిందేమో, కానీ ఏమవుతుంది, ఖచ్చితంగా దేవుడు ఆ యొక్క కటాక్షము నీ మీద ఉన్నది కనుక వదలాల్సిందే ఆ యొక్క పరిస్థితి, ఆ యొక్క పరిస్థితి ఆ అప్పు పోవాల్సిందే. దట్ షుడ్ బి క్యాన్సిల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దట్ డెప్ షుడ్ బి క్యాన్సిల్డ్, దట్ ఇల్నెస్ షుడ్ బి గెట్ రిడ్ ఆఫ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ. నీ యొక్క శరీరం నుంచి ఆ యొక్క రోగము బయటికి రావాల్సిందే యేసు నామములో. నీకు బాధించు నీ బాస్ నీ మాట వినాల్సిందే, నిన్ను బాధించే నీ బాస్, లేకపోతే నిన్ను టార్చర్ చేస్తున్న నీ యొక్క గైడ్ అయిండొచ్చు, నీ ప్రొఫెసర్ అయిండొచ్చు, నీ ప్రిన్సిపల్ అయిండొచ్చు. He should listen to you because God's favor is upon your life. Nee jeevithamlo devuni ka kataaksham nee meedaku vachinadu ganaka prathi oka paristhiti maarchabadtadi. Nee hechwadi nee maatintadu, nee oka boss nee maatintadu, nee oka president gaani devuni oka sevakulu maata vinabothunnadu. That's why the politicians, the bureaucrats should come to the God's presence. Recently oka clip pettaru. ఈరోజు అపోనెంట్లో ఉన్నాడు, ఆయన టెస్ట్మెన్ ఏంటంటే, ఎవ్రీడే పర్సనలీ ఐ రీడ్ మై బైబిల్ అంట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండి, ఎవ్రీడే ఐ రీడ్ మై బైబిల్. ఆయన చాలా లేజీగా ఉన్నాడు కదా, ఖాళీగా అట్లా తిరుక్కుంటా. ఎవ్రీడే ఐ రీడ్ మై బైబిల్. వాట్ అబౌట్ అస్? If you are not practically walking with God, don't expect anything from Him. నువ్వు దేవునితో సహవాసము లేకుండా నాకు ఇది కావాలి అది కావాలి నేను ఇది చేయాలా నేను దేవునిలో రాజ్యములు జయించగలను నీతి కార్యములు జరిగించగలను అగ్నిబాణములు చల్లార్చగలను. When you have the fellowship communion with God, when you are participating in His kingdom work, devuni rajyamulo aina neethini vetukutu aina rajya vistaranalo nu paalu pompulu pondinappudu ivanni neeku vartisthayi, and you will be the quenching fire to the kingdom of God. devuni ka rajyamulo ninnu balamaina shaktiga devudu vaadukuntadu. Hallelujah. Moshe poyadu, anni ayipinayi, 9 miracles ayipinayi. Moshe ki devudu cheppadu munde, వాడంత ఈజీగా వదలడు, సాతాను నిన్ను అంత ఈజీగా వదలడు, కానీ నెక్స్ట్ మెరకల్ వాళ్ళకి ఫస్ట్ మనల్ని రెడీ అవ్వను. చెప్పండి, దేవుడు ఎప్పుడైనా అద్భుతం నీ జీవితంలో చేస్తున్నాడంటే ఫస్ట్ మనకి అలర్ట్ ఇస్తాడు. ఎందుకంటే అద్భుతం జరిగేటప్పుడు నువ్వు ఇంకా సిద్ధపాటు లేకుండా ఉన్నావు అనుకో, అద్భుతంలో నువ్వు కానీ కొట్టుకొని వెళ్ళిపోతావు. ఏమన్నాడండి ఫస్ట్ బైబిల్లో దేవుని కటాక్షము పొందిన వ్యక్తి ఎవరు తెలుసా? చెప్పండి, గాడ్స్ ఫేవర్ని అనుభవించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరండి బైబిల్లో? నోవహు. చదవండి ఆ మాట, తీయండి వాక్యం. ఆదికాండము 6:8 చూడండి, ఇది ప్రాక్టికల్గా మీకు అర్థమవుతుంది, బాగా వినండి. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ద ఒరిజినల్ లాంగ్వేజ్ వాజ్ నోవహు వాజ్ రిసీవ్డ్ గాడ్స్ ఫేవర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, ఆర్ నోవా రిసీవ్డ్ గాడ్స్ ఫేవర్ అని ఉంటుంది వాక్యములో ఇంగ్లీష్లో. అంటే దేవుని కటాక్షము నోవా మీదకి వచ్చింది. ఎందుకు వచ్చింది తెలుసా? దేవుడు నిర్ణయించిన, దేవుడు సృష్టించిన ఆ మనిషి పోయాడు, ఆల్రెడీ గాన్. ఇప్పుడు ఏమైందంటే చాలా వ్యత్యాసము మారిపోయింది. ఆ యొక్క నా దేవుని కుమారులు మా లోకములో ఉన్న ఈ యొక్క మానవుల కుమార్తెలతో సాంగత్యము చేసుకొని ఈ యొక్క వికెడ్నెస్ ద్వారా ఒక డిఫరెంట్ రేస్ని పుట్టిస్తూ వచ్చారు. వాళ్ళే ద జైంట్స్ అంటారు గొలియాత్ను. చూసారా గొలియాత్ ఎంత హైట్ ఉంటాడో? ఇలాంటి మనుషులంతా పుడుతూ వచ్చారు. ఆ కాలంలో దేవుడు నిమ్రోద్ అనే వ్యక్తిని కానీ లేపాడు, బలిష్టమైన గొప్ప మనిషిగా దేవుడు చూస్తూ వచ్చాడు. కానీ ఇవన్నీ చూస్తే ఒక్క మాట బైబిల్లో రాసింటది, ఫస్ట్ టైం దేవుడు అది చెప్తూనే వచ్చాడు, మనుషుల పట్ల దేవుడు ఎంతో సంతాపన చెందాడంట. గాడ్ వాజ్ నాట్ ప్లీజ్డ్ విత్ మ్యాన్ అని ఉంటుంది. ఎందుకు రా వీళ్ళని నేను సృష్టించాను బాబు అని పట్టుకున్నాడంట దేవుడే. సో అప్పుడు ఏమైందంటే కటాక్షము పొందడానికి నోవహు వచ్చాడు. నోవహు మీద దేవుని కటాక్షం వచ్చింది. నోవహు కటాక్షం వచ్చినప్పుడు నోవహుని దేవుడు పిలిచాడు. ఏమన్నాడు? నోవా, నువ్వు ఒక ఓడ కట్టు. ఆ ఓడ ఎవ్రీ మెజర్మెంట్ దేవుడే ఇచ్చాడు. ఈరోజు రీసెంట్ క్యాలిక్యులేషన్స్లో టైటానిక్ షిప్ ఎప్పుడు కట్టింటారండి? మహా అంటే 100 ఇయర్స్ బిఫోర్, అంతే. ఆ టైటానిక్ షిప్పులో ఉన్న ఆక్యుపెన్సీ నోవా కట్టిన షిప్పుకి
డిఫరెన్స్ ఏంటంటే నోవా కట్టిన షిప్ 10 times ఎక్కువ ఆక్యుపెన్సీ అంట టైటానిక్ షిప్ కన్నా. మరి ఎంత పెద్దదిగా ఉంటుంది? పెద్దదిగా లేదు, కనపడదు, చూడడానికి పెద్దది కాదు. దట్స్ గాడ్స్ టెక్నాలజీ, దట్స్ గాడ్ కైండ్ ఆఫ్ ఆర్కియాలజీ, టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్స్ అన్నీ జరిగినాయి కాబట్టి అంత అకామిడేట్ అయింది. ద టైటానిక్ వాజ్ ఫెయిల్యూర్, నోవా షిప్ వాజ్ సక్సెస్ఫుల్. ఐస్బర్గ్ తగిలే పగిలిపోయింది, ఇది అరారత్ పర్వతాలకు ఎక్కేసింది కొండ. హల్లెలూయా. దట్స్ గాడ్స్ వే. మీ తలంపులు నా తలంపులు వంటివి కావన్నాడు దేవుడు. మన ఆలోచన శక్తి చాలా చిన్నది, గుర్తుపెట్టుకోండి. మన ఐక్యూని ఈరోజు టెస్ట్ చేసుకుంటున్నాం. 900+ వస్తే వాడు పెద్ద ఇంకా జీనియస్ అంటున్నారు, కానీ ఇదంతా చాలా చిన్నది దేవుని దృష్టిలో. అలా అని మనం ఆలోచించకూడదు, డ్రీమ్స్ ఉండకూడదు, లేదా విజనరీగా ఉండకూడదు అని కాదు. మనము సేవించుతున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు! ద గాడ్ హూమ్ యు సర్వ్ ఈజ్ ద గాడ్ ఆల్ మైటీ. నువ్వు సేవించుతున్న దేవుడు ఆయన గొప్ప సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన నోటి మాట చేత ఈ సృష్టిని చేశాడు. ఆకాశము కలుగును కాకంటే అది కలిగింది, భూమి నీళ్లు వేరగును కాకంటే వేరైనయి, భూమి మీద చెట్లు మొలుచును కాకంటే మొలిచినాయి, భూమి మీద ఆ యొక్క ప్రాకు జంతువులు జీవులు రాగలని అని ప్రకటిస్తే వచ్చాయి. నిన్ను నన్ను ఆయన స్వరహస్తాలతో చేసి మనిషి కుమారుడిగా ఆయన ఈ లోకమునకు వచ్చి మన కొరకై ఆ కల్వరగిరి సిలువలో ఆయన ప్రాణమును పెట్టి తిరిగి లేయుట ద్వారా తిరిగి మనము దేవునితో సహవాసము పొందే వారలుగా మార్చలేలుయా. అందుకే నోవా దేవుని కటాక్షము పొందాడు. నోవాకు చెప్పాడు, ఒక పడవని తయారు చేయి, అంతా నేను ఈ లోకాన్నంతా నాశనం చేయబోతున్నాను, నీ కుటుంబము నేను చెప్పే జంతువులన్నింటినీ తీసుకొని లోపలికి ఎంటర్ చేయి. దేవుని దృష్టిలో మొట్టమొదటిగా కటాక్షము పొందిన వ్యక్తి నోవాహు. నోహు ఏం చేశాడు? ఒక ఎరాని చూపిస్తూ వచ్చాడు, ఒక గ్యాప్ వచ్చేసింది, ట్రేడ్మార్క్. ఈరోజు దేవుని కటాక్షం మన మీద ఉన్నప్పుడు దేవుడు అలాగా మన జీవితంలో మన ద్వారా ఒక గుర్తింపును తీసుకొని రాబోతున్నాడు. మోషే పోయాడు, ఫరోకి చెప్పాడు, మా దేవునిని మేము ఆరాధించుటకు ఆ పర్వతముకు. చూడండి ఎలా ఉంది లాంగ్వేజ్. మా దేవుడిని ఎప్పుడు ఎనిమీకి ఎప్పుడు నువ్వు కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వనులే. ఎనిమీకి వాక్యం చెప్తే చాలా అర్థమైపోతుంది. అపవాదికి ఏం చెప్పాలండి? వాక్యం పలికితే అర్థమైపోతుంది. ఏమంటాడు? మా దేవుడు మమ్మల్ని అందరినీ ఆ పర్వతం దగ్గర తీసుకొని పోయి ఆరాధించమన్నాడు. పంపి ఎప్పుడైతే రక్త నిబంధన అనేది జరిగిందో, ద బ్లడ్ విల్ రిలీజ్ యూ. హల్లెలూయా. రక్తము మిమ్మల్ని విడుదల చేసింది. చెప్పండి, యేసు రక్తము నన్ను నా పాపము నుండి విడుదల చేసింది. బ్లడ్ హ్యాస్ రిలీజ్డ్ యూ. హల్లెలూయా. ఎందుకో తెలుసా, బ్లడ్ ఎందుకు రిలీజ్ చేస్తుందో? బ్లడ్ ఈజ్ ద ప్రైస్, క్రయధనము. క్రయధనముకు సూచనము దేవుని రక్తం. బ్లడ్ హ్యాస్ ద ప్రైస్, రక్తము విలువ. రక్తానికే విలువ ఉంటుంది. ఇప్పుడు మన చేతిలో ఉన్న ఈ కరెన్సీకి ఎలా విలువ ఉంటుందో, దేవుని యేసయ్య రక్తానికి ఎంత విలువ ఉందంటే, నీ పాపములన్నిటినీ క్షమించడానికి బహు సమర్థవంతమైన విలువ కలిగిన రక్తం అది. హల్లెలూయా. సో ఆ రోజు ఆ గొర్ర పిల్లను వధించి ఆ యొక్క రక్తాన్ని వాళ్ళ యొక్క తలుపులు దారుబంధనలకు పూసుకున్నప్పుడు ఉదయకాలమున మరణదూత వచ్చింది. మరణదూత వచ్చినప్పుడు ప్రతి ఇజ్రాయెల్ యొక్క గుమ్మమును దాటి ఐగుప్తు యొక్క గుమ్మములోకి నాశనం చేస్తూ వచ్చింది వాళ్ళని. లిటరలీ ద ఫస్ట్ బోర్న్ వాస్ డైడ్ కంప్లీట్లీ ఇన్ ద ఈజిప్ట్ క్యాంప్. ఆ ఐగుప్తు ప్రజల యొక్క ప్రదేశం అంతయు తొలిచూలైన ఆ మనుషులైతే ఏమి, జంతువులైతే ఏమి, పక్షులైతే ఏమి, అన్నీ చచ్చిపోయినాయి టోటలీ. కానీ ఈ యొక్క ఇజ్రాయెల్ యొక్క మనుషులు, వాళ్ళ యొక్క పశువులు భద్రంగా దేవుని కాపుదలలో ఉన్నాయి. అలాంటి రక్తము దేవుడు మన కోసం చిందించాడు. ఈరోజు ఫరో గుండెకి భయం వచ్చింది. ఇప్పుడు ఏంది, మోషే చెప్పాడు, ఏం పొమ్మంటావా లేదా చెప్పు, నాయన మీరు పోండి, బయలుదేరండి బయలుదేరండి. కానీ పేబ్యాక్ టైం అనేది ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. వాళ్ళు చేసిన కష్టార్జితంకి మోషేకి చెప్పాడు, మోషేతో చెప్పాడు, నువ్వు నీ ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు వాళ్ళని అడగమని చెప్పు, వాళ్ళకి ఏం కావాలో తీసుకోమని చెప్పు, వాళ్ళు ఇన్ని రోజులు పని చేసిన దానికి రీపేమెంట్స్ తీసుకోమని చెప్పు. వాళ్ళు ఒక్కటడిగితే 10,
ఇస్తూ మీరు వెళ్ళండి, మీరు వెళ్ళిపోండి, ఎందుకంటే దేవుని కటాక్షము ఇజ్రాయెల్ ప్రజల మీదకి వచ్చింది కనుక. ఐగుప్తు మనసులను మార్చివేశాడు దేవుడు. అండ్ ఇట్ వాజ్ అ పే బ్యాక్ టైమ్ ఫర్ ఇజ్రాయెల్. దే స్పాయిల్డ్ దెమ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. కొల్ల సొమ్మును కొట్టుకున్నట్టుగా వాళ్ళు వాళ్ళ యొక్క ఆస్తులను దోచుకున్నట్టుగా తీసుకొని వాళ్ళ యొక్క దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళారు. ఇప్పుడు చూడండి, నిత్యోపదేశ కాండము 7వ అధ్యాయం తీయండి, 2వ వచనం చదవండి అమ్మా. నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని నిర్మూలన చేయవలెను, వారితో నిబంధన చేసుకోనకూడదు. నీవు నీ దేవుడైన యెహోవా నీ మీద కటాక్షము చూపించినాడుగా, నీ దేవుడైన యెహోవా నీ మీద కటాక్షం చూపించినాడు కనుక నీకు విడుదల ఇచ్చాడు. ఇప్పుడు ఆ యొక్క వాగ్దాన ప్రదేశమునకు నిన్ను తీసుకొని పోతున్నాడు. గాడ్ హాస్ టేకింగ్ యూ టు ద ప్రామిస్ ల్యాండ్. అక్కడ ఏంటి పరిస్థితి? నీకు అనుకూలంగా ఉంది అక్కడ పరిస్థితి? లేదు. అక్కడ 7 మంది ఉన్నారు. ఇక్కడ ఐగుప్తి ఈజిప్టియన్స్ ఒక్కటే. అక్కడికి పోతే 7 మంది రాజ్యాలు ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు అక్కడ ఒకసారి చూడండి. కానానైట్స్, హిత్తీయులు, గెరిజీయులు, హివ్వీలు, అమోరీలు, కనానీయులు, పెరిజీలు, హివైట్స్ అంటే హిత్తీయులు, జబుసైట్స్, జబూసీలు వీళ్ళందరూ ఉంటున్నారు అక్కడ. వాళ్ళందరినీ నువ్వు జయించడానికి నీ శక్తి సామర్థ్యత కాదు. యునో వన్ థింగ్, ఈరోజు ప్రజెంట్ ఇజ్రాయెల్ ఎక్కడుందో తెలుసా? ఇజ్రాయెల్ ఈజ్ ద సెంటర్ స్పాట్ ఆఫ్ ద గ్లోబ్. ఇజ్రాయెల్ మన యొక్క భూమికి వరల్డ్లో మధ్య ప్రదేశంలో ఉంటుంది, సెంటర్ స్పాట్. ఈ ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఎవరుంటారో తెలుసా? ఇజ్రాయెల్ చుట్టుపక్కల అంతా అపోజిషన్స్. ఇజ్రాయెల్కి ఎవరు? ఇరాక్, ఇరాన్, గాజా, తర్వాత అరబ్ కంట్రీస్, ఇవన్నీ, పాలస్తీనియా, తర్వాత ఇట్ సైడ్ చూసే ఈ వాళ్ళు ఏమంటారంటే గలిలియా సముద్రం అంటారు. అదేంటంటే మనకి చిన్న చెరువు మార్గం ఉంటుంది అంతే. ఆ గలిలియ సముద్రం దాటితే అట్లా అక్కడ అపోజిషన్సే. ఇట్ సైడ్ చూసే అపోజిషన్సే. చుట్టూ వాళ్ళ చుట్టూ వాళ్ళకి అపోజిషన్సే ఉన్నా కానీ ఒక్కరు కానీ వాళ్ళని తాకలేరు. నో వన్ కెన్ టచ్ దెమ్. ఎందుకు? ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు. మధ్యాహ్నము విశ్రాంతి తీసుకోడు మన దేవుడు, గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా అడిగి చెప్పండి, మా దేవుడు మధ్యాహ్నం నిద్రపోడండి, కునుకడు నిద్ర, అసలు కునుకడు అట్టగానే. ఇప్పుడు ఎంతమంది కునుకుతాండ్రు ఇక్కడ? అవర్ గాడ్ విల్ నాట్ స్లీప్ నాట్ స్లంబర్ బికాస్ ఈజ్ ద క్రియేటర్. ఆయనకి తెలుసు, సృష్టికర్త అనే దేవుడు మనల్ని కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. అంతేగాని ఇంకో మాట అన్నాడు, ఏమని? నిన్ను ముట్టువాడు, నిన్ను ముట్టువాడు నా కనుగొడ్డును ముట్టును. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అందుకే ఇజ్రాయెల్ ప్రజలు అక్కడికి వెళ్తుంటే చెప్తున్నాడు, అక్కడ ఈ అన్ని వాళ్ళందరి గురించి నువ్వేం అసలు అవసరంలే. నువ్వు నా కట్టడలను, నియమాలను గైకొనుకో, దట్స్ ఆల్. నువ్వు నా కట్టడల నియమంను గైకును. గాడ్ విల్ డ్రైవ్ దెమ్ అవే స్లోలీ అని ఉంటుంది. గాడ్ విల్ డ్రైవ్ దెమ్ అవే స్లోలీ. ఎందుకు స్లోగా? ఒకేసారి పంపిస్తే ఏమవుతుంది తెలుసా? దేవుడిని మర్చిపోవచ్చేమో వాళ్ళు. ఇప్పుడు సపోజ్ నీకు సమస్య ఉందండి, గబక్కని సమస్య తీయేశాడు దేవుడు పక్కకి, అయిపోయింది కదా, ఇంకా వాడు పోయాడు కదా, ఇంకా హ్యాపీ. ఏ వచ్చేసింది కదా, మనం ఏదో ఇంక్రిమెంట్ అనుకుంటే ఇంక్రిమెంట్, డబుల్ ఇంక్రిమెంట్ ఇచ్చేసినాడు దేవుడు. ఇంకేముంది రబ్బా, ఆదివారం గోవాకు పోదామా లేకపోతే ఇక్కడ ప్లాన్ చేద్దాం, వండర్లా ఉందంట. అలాంటి మనసు థాట్స్ వస్తాయని కాదు దేవుడు. దేవుడు ఎప్పుడు నీ యొక్క ఎంజాయ్మెంట్ని ఎప్పుడు దేవుడు ఆపడండి. మీరు అనుకుంటారేమో, గాడ్ ఈస్ నాట్ ఏ సాడిస్ట్. మనుషులు అంటారు సాడిస్ట్. దేవుడు ఎప్పుడు నా బిడ్డలు సంతోషంగా ఉండాలని ఆలోచిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలాగా అక్కడ ఏంటంటే, వీళ్ళు కొంతమంది జనాంగమే. ఆ పాలు తేనులు ప్రదేశం అనేది చాలా పెద్దది. అది ఫారెస్ట్ అంటే అడవి, చాలా పెద్ద అడవి. అలాంటి అడవిలోకి ఈ కొంతమంది జనాలు పోతే ఏమవుతుందంటే, అక్కడున్న పెద్ద పెద్ద ఎనిమల్స్, జంతువులు వీళ్ళని సంహరిస్తాదని వాక్యం ఉంటుంది. చదవండి కావాలంటే ఆ మాట, అదే అధ్యాయం 7:22. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి క్రమక్రమముగా ఈ జనులను తొలగించును, అడవి మృగములు విస్తరించి నీకు బాధకములుగా ఉండవచ్చును గనుక వారిని నీవు ఒకమారే నాశనము చేయ తగదు.
అది నీకు క్షేమకరం కాదు. దేవుడు ఖచ్చితంగా నీ ప్రాబ్లమ్స్ అన్నిటినీ తొలగిస్తాడు, కానీ అన్నిటినీ ఒకేసారి తొలగిస్తే ఏమవుతుందండి? అది నీకు క్షేమకరం కాదు. హల్లెలూయా. పౌలు తన యొక్క ఆత్మీయ జీవితమును బట్టి పౌలు చాలాసార్లు దేవుని దగ్గరికి అడుగుతూ వచ్చాడు, ప్రభా ఈ ముళ్ళుని తీసే ప్రభా, ఈ ముళ్ళుని తీసే ప్రభా అనేసి. చాలామంది ఆయనకి ఆ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. కానీ దేవుడు ఏమంటాడంటే, నీ బలహీనతల యందు నా బలము సంపూర్తిగా ఉండును. నీ బలహీనతల యందు నిన్ను నేను బలవంతుడుగా చేస్తాను. ఎందుకు? నా కృప నీకు చాలును. చెప్పండి, దేవుని కృప నాకు కావాలి. నా బలహీనతల యందు నేను బలవంతుడవుతున్నా. హల్లెలూయా. ఇట్స్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దట్ మేక్స్ యూ స్ట్రాంగర్, స్ట్రాంగర్, మచ్ మోర్ స్ట్రాంగర్ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా. దేవునికి ముందు దృష్టి మనకన్నా ఎక్కువ ఉంటుంది. ఒకేసారి వీళ్ళు వెళ్ళి వాళ్ళందరినీ తరిమేస్తే అక్కడ అడవి పెద్దదైపోయి ఆ అడవిలో ఉన్న జంతువులంతా వీళ్ళు తినిపడేసి కంప్లీట్ ఇజ్రాయెల్ అంతా వాష్అవుట్ అయిపోతారు. అందుకే క్రమక్రమంగా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని, నీకు ప్రాబ్లం వచ్చిందా, వాడిని మెల్లిగా తొలగిస్తాడు. నెక్స్ట్ 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 నీకు స్వేచ్ఛని లిబరేషన్, ఆ పాలు తేనెలు ప్రవహించు దేశంలో నిన్ను దేవుడు ఉంచినాడు, దాన్ని నువ్వు అనుభవించాలా. హల్లెలూయా, హల్లెలూయా. కమ్ ఆన్, జస్ట్ రిసీవ్ దట్ ప్రామిస్, బికాస్ గాడ్ కెన్ డూ ఎ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు మన జీవితంలో ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. అలాగనే మనం చూస్తే దేవుని యొక్క కటాక్షము పొందిన ఒక స్త్రీ, ఆమె జీవితంలో తన భర్తను పోగొట్టుకునింది, కానీ ఆమె తన యొక్క భర్త ఇంటిని వదలలేదు. ఎందుకో తెలుసా? షీ రికగ్నైజ్డ్ ద గాడ్ బ్లెస్సింగ్. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదమును గమనించింది. ఎవరు ఆమె? రూత్. ఎస్, రైట్. అబ్బా, స్త్రీలంతా బాగా అలర్ట్గా ఉన్నారు. రూత్ జీవితంలో చూస్తే ఆమె తన భర్తను పోగొట్టుకునేది. న్యాచురల్గా ఏంటి, తన పుట్టినింటికి వెళ్ళిపోయి లేకపోతే వేరే పెళ్లి చేసుకునేదానికి ఆమెకి అన్ని రైట్స్ ఉన్నాయి. కానీ షీ డింట్ గో, షీ అబ్జర్వ్డ్ ద బ్లెస్సింగ్స్. దేవుని ఆశీర్వాదము, దేవుని యొక్క సన్నిధి తన అత్త అయిన నయోమి దగ్గర ఆమె గ్రహిస్తూ వచ్చింది. కనుక ఆమె నయోమిని హత్తుకునింది. ఇద్దరు తిరిగి వాళ్ళ యొక్క అత్త ఇంటి దగ్గరికి వచ్చారు. అక్కడ ఏం జరిగిందండి? దేవుని కటాక్షము. రూత్ 2:10 చదవండి. అందుకు ఆమె సాగిలపడి తలంచుకొని, ఏమి తెరిసి పరదేశిన అయిన నా యందు కటాక్షము ఉంచినట్లు నీకు కటాక్షము కలిగను అని చెప్పగా, బోయెజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినంతయు నాకు తెలియబడెను, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి. ఎస్, ఇక్కడ చూడండి, ఇట్స్ ఎ గ్రేట్ సాక్రిఫైస్. బ్రదర్స్ అంతా ప్రౌడ్గా ఉంటున్నారేమో, ఎందుకంటే ఇంత సాక్రిఫైస్ చేసింది కాబట్టి. ఆమె జీవితంలో ఆమెకి దేవుని కటాక్షము బోయెజ్ దగ్గర వచ్చింది. బోయెజ్ ఈజ్ అ బిగ్ ల్యాండ్ లార్డ్. అక్కడ ఆయనకి చాలా ఆస్తికి అధికారంలో ఉన్న ఆ బోయెజు ఈ యొక్క న్యూస్ అంతా విన్నాడు. తన యొక్క భర్త చనిపోయినా తన అత్తను విడిచిపెట్టకుండా ఆమె ఇక్కడికి వచ్చి తన అత్తను సంరక్షిస్తుంది కనుక ఈమెకి ఫస్ట్ ఏం చేశాడంటే ఫేవర్ను చూపించాడు. ఆమె ఏ టైమైనా రాని, ఎవరు ఏం మాట్లాడకూడదు, ఆమె ఏం ఎరుకున్నా ఎవరు ఏమనకూడదు. అట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే మనం ఇంకా చేతులు దింపుకొని పరిగెత్తామేమో కదా. ఒక క్లాస్లో టీచరు ఒకడిని లేపి మానిటర్గా పెట్టి, ఏ వీడి మాట అందరూ వినాలంటే ఇంకా టీచర్ పోతానే, ఇంకెట్లా చలాయిస్తారండి పవర్. అట్లనే ఈమెకి కటాక్షం నువ్వు ఇచ్చాడనమాట, నువ్వు ఏమైనా చేయి ఎవరు ఏం మాట్లాడరు. తర్వాత నెక్స్ట్ ఏం చేశాడు? షీ బికేమ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద గాడ్స్ జీనియాలజీ. హల్లెలూయా. దేవుని యొక్క వంశావళిలో ఆమె ఒక భాగమైంది. దట్ ఈస్ ద గ్రేట్ హానర్. గాడ్ ఎప్పుడు చూడండి బ్లెస్ చేశాడంటే, హెవెన్లీ బ్లెస్సింగ్స్ అనేది ఎలా ఉంటాయంటే, ఆత్మీయంగా బ్లెస్ చేయడం ద్వారా నువ్వు ఫిజికల్గా, మెటరలిస్టిక్గా, మానసికంగా, స్టేటస్ ప్రకారంగా అన్నిట్లో బ్లెస్ అవుతావు. హల్లెలూయా. ఇందాక బైబిల్ స్టడీ, అదే మన బైబిల్ క్లాస్లో నేను 3 పాయింట్స్ చెప్పాను వాక్యముల మీద. చెప్పండి ఎవరైనా,
యథార్థత, విలువ, వాల్యూ అండ్ ఇంటిగ్రిటీ అండ్ ఫైనలీ నిజాయితీ మీన్స్ ఇంటిగ్రిటీ. యథార్థత, విలువ రాసుకున్నారు కదా, చెప్పండి అమ్మా బైబిల్ క్లాస్ వాళ్ళు. ఎస్, యథార్థత, విలువ, నిజాయితీ దేంట్లో ఉంటుందండి? అది వాక్యములో ఉంటుంది. సి, నువ్వు ఒక పర్సన్ని డిసైడ్ చేయాలంటే, అతనికి గౌరవం ఇవ్వాలంటే ఈ మూడు చూస్తావు. యథార్థత, విలువ, నిజాయితీని బట్టే వానికి గౌరవిస్తావు. ఈ మూడు దేంట్లో వస్తున్నాయి? దేవుని వాక్యములో వస్తున్నాయి. కమాన్ బైబిల్ క్లాస్ పీపుల్, మీరు మాకు పిల్లర్స్. ఇక్కడ వాక్యం టకటకని చెప్పాలా? సో ఈ మూడు కలిగి ఉన్న వాళ్ళు దేవుని వాక్యం ద్వారా సంపాదించుకుంటారు కనుక వాళ్ళ జీవితాల్లో ఒక పొజిషన్ అనేది దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి, దేవుని వాక్యము ద్వారా నాకు యథార్థత, నిజాయితీ, విలువను దేవుడు ఇచ్చి ఉన్నాడు. అది వచ్చిందంటే మీ పొజిషన్ ఎట్లుంటుందంటే సీఎం నమస్కారం పెడతాడు మీకు. ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ హ్యాస్ బ్లైండెడ్ ద ఐస్ ఆఫ్ ద హ్యూమన్స్. ఏమంటుంది? ఇహలోక సంబంధమైన ఈ దేవత మీ మనోనేత్రములు గ్రుడ్డితనము కలుగు చేసిన కనుక మీరు దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క ఆ యొక్క సంపూర్ణతను ఎరిగి మర్చిపోయిన వాళ్ళుగా ఉంటున్నారు. దేవుని వాక్యము ఇట్స్ అల్టిమేట్ థింగ్. గాడ్స్ వర్డ్ ఈజ్ అల్టిమేట్, ఇట్స్ ఎ ఫైనల్. అది ఖచ్చితముగా ఈ పరిస్థితిలో నీకు వాక్యమును అందుకున్నావు అంటే పనిచేస్తుంది. దట్స్ వై ద వర్డ్ ఈజ్ ఫైనల్ ఇన్ యువర్ సిచ్యువేషన్. నీ యొక్క పరిస్థితిలో దేవుని వాక్యం అనేది ఆఖరిగా నిర్ణయించే దిశా నిర్దేశమును చూసేది ఏంటంటే వాక్యమే. ఈ స్వస్థతలు, మెరకల్స్, బ్లెస్సింగ్స్ అన్నిటినీ, అన్నిటికీ మూల కారణం ఏంటంటే ద వర్డ్, గాడ్స్ వర్డ్. దట్స్ వై ఈరోజు ఈ లోకమును ప్రభావితం చేసిన ఏ గొప్ప దైవజనుడన్నా తీసుకోండి, ద ఫస్ట్ థింగ్ అండ్ ద ఫాస్ట్ లాస్ట్ థింగ్ దే టెల్ అబౌట్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యము, వాక్యము, వాక్యం. హల్లెలూయా. అందుకే ఎప్పుడైతే మన జీవితంలో దేవుని కటాక్షమును ఆశ్రయిస్తున్నావో, దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఆ కటాక్షము నీ మీద పనిచేస్తుందో, నీ జీవితంలో ఆయన యొక్క బాహు, ఆయన యొక్క భుజబలము, ఆయన యొక్క ముఖకాంతి ప్రకాశింపచేసి, మన చూసే ముఖకాంతి అంటే ఏమన్నా నేను, హీబ్రూ వర్డ్ పనా అంటే ద కౌంటెనెన్స్, యువర్ కౌంటెనెన్స్ విల్ బి గ్లోడ్ అప్ బై ద గాడ్స్ షైనింగ్ ఫేస్. అంటే ఇప్పుడు ఆ లైట్ ఎదురుగా నాకు రిఫ్లెక్ట్ అవుతుంది కనుక నా ముఖము మెరుస్తుంది. ఇన్ ద సేమ్ వే ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విల్ బి అపాన్ యువర్ లైఫ్. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. పోమోషే ఏమి కాదు, ఆ ఐగుప్తు వాళ్ళ సామ్రాజ్యం అంతయు నీకు తల వంచాల్సిందే, ఎందుకంటే నా ముఖకాంతి నీకు వస్తుంది. ఈరోజు సెలబ్రిటీస్కి ఏం చేస్తారు, వాళ్ళు ర్యాంప్ వర్క్ చేస్తారంటే సైడ్ నుంచి ల్యాంపులు వేస్తా అంటారు, అంటే వాడు వస్తున్నాడు చూడండి అనేసి. అలాంటివి ఏం పనిలే, నీకు సైడ్ ల్యాంపులు పనిలే, సైడ్ ల్యాంపులు పనిలే. చెప్పండి, సైడ్ ల్యాంపులు మాకు పనిలే. గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ దేర్. దేవుని యొక్క ముఖకాంతి మా మీద ఉన్నది కనుక నిన్ను పిలుస్తాడు నీ బాసు. కమాన్, యు ఆర్ ద గై ఐ నీడ్ మ్యాన్. నువ్వే నాకు కావాల్సింది ఈ పని చేయడానికి, ఈ ప్రాజెక్ట్ చేయడానికి నేను నీకే అప్పచెప్తున్నాను. ఈ సర్జరీ చేయాలంటే నువ్వే రావాలా ఖచ్చితంగా. ఈ కేసు డీల్ చేయాలంటే నీ బాస్ పిలుస్తాడు, కమాన్ నువ్వే రావాలా. ఎందుకు? నీకు గాడ్స్ ఫేవర్ నీ మీద ఉంది, దేవుని యొక్క కటాక్షము నీ మీద ఉంది కనుక యూ విల్ బీ మూవ్ ఫార్వర్డ్ ఇన్ యువర్ పొజిషన్స్. హల్లెలూయా. అలాంటి కటాక్షమును దావీదు అనుభవిస్తూ వచ్చాడండి. కీర్తనకారుడు కోరహులు చెప్తున్నారు, దేవుడు ఆయన వాళ్ళ యొక్క జీవితంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని ఎలాగ ఆదుకున్నాడు, ఆయన కటాక్షము ఎలా పనిచేసింది. ఈ కీర్తన 5వ అధ్యాయము 12వ వచనం. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడముతో వారిని కప్పినట్టు దయతో వారిని కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. కేడము అంటే మనం ఎక్కడ చూస్తామండి ఈ పాట, ఈ మాట తరచుగా వై ఎక్కడ మనము ఏ కాంటెస్ట్లో చూస్తాము? అబ్రహాము ఆ 5 మంది రాజులను జయించి తిరిగి వస్తున్నాడు. మామూలుగా ఇలాంటి రిమార్క్, ఏమరు నువ్వు ప్రమోషన్ తీసుకుంటానే ఎలా ఉన్నావు, డౌన్ హార్ట్స్తో ఉన్నావా? ఆ యొక్క ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఐ గాట్ ప్రమోషన్ అనేసి.
లేకపోతే నువ్వు ఒక 5 మంది రాజులు జయించావంటే ఐఏఎస్ పాస్ అయ్యి వస్తున్నావు అనుకో, ఎలా ఉంటావు? ఫుల్ జోష్లో ఉంటావు, ఎస్ ఐ హ్యావ్ డన్ దిస్ గ్రేట్ థింగ్ అనేసి. ఈ టైంలో ఫస్ట్ సాతాను శోధించాడు. సదమ రాజు అయినా వచ్చాడు, సదమ రాజు వచ్చాడు, సాతాను మారిగా శోధించాడు. అర్థమైపోయింది దా అబ్రహాంకి పళ్ళ. నెక్స్ట్ ఎవరు వచ్చాడు? నెక్స్ట్ ఎవరు వచ్చారండి? మెల్కీషెదకు, మెల్కీషెదకు రాజు వచ్చాడు. హీఈస్ ద సర్వోన్నతుడైన దేవుని కుమారుడకు, అలాంటి ఆ దేవునికి యాజకుడుగా ఉన్నాడు. ఆదికాండము 14వ అధ్యాయం ఆఖరి మాటలు చదవండి. సర్వోన్నతుడైన దేవునికి ఈయన యాజకుడుగా కనబడిన మెల్కీషెదకు వచ్చినప్పుడు మెల్కీషెదకు ఏమన్నాడు? ఆ మాట చదువుదాం. ఆదికాండము 14వ అధ్యాయము ఆఖరి మాటలు చదవండి. మరియు 18వ వచనం నుంచి చదవండి అమ్మా. మరియు షాలేము రాజైన రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చినట్టు అతడు సర్వోన్నతులకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమినికి సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశ్రయించబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ భాగమును ఇచ్చెను. ఇప్పుడు 15వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెమును నీ బహుమానమును అత్యధికమగునని చెప్పాను. చూడండి, కేడెం అంటే దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క ప్రొటెక్షన్. దేవుని యొక్క ప్రొటెక్షన్ అనేది ఎలా ఉంటుందో ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఒకసారి ఈ యొక్క ఎలీషా ప్రవక్త ఆయన యొక్క గృహము దగ్గర ఉంటే, ఆ పక్క రాజ్యము సిరియా రాజ్యము ఎలీషా ప్రవక్తను పిలుచుకోరావడానికి ఆ రాజు ఆజ్ఞాపిస్తాడు. ఏమంటే అక్కడ న్యూస్ పోతుంది. ఏమని? దేవుని ప్రజలు ఎక్కడున్నా న్యూస్ పోతుంది. హలో, అక్కడికి వెళ్ళారంటే అక్కడ మీరు ప్రేయర్ చేసుకుంటే మీకు దేవుడు అక్కడ మంచి చేస్తాడు. కానీ ఈ రాజు మామూలుగా పోయింటే, ఒక రిక్వెస్ట్గా పోయింటే వేరే మార్గం ఉంటుంది. కానీ ఇతను ఏం చేశాడు? రథాలను పంపిస్తాడు, పై పిలుచుకొని రండి, ఐ హ్యావ్ అథారిటీ, నేను ఒక రాజ్యమును పరిపాలించే రాజును కనుక నాకు అథారిటీ ఉందని చెప్పి రథాలన్నీ వచ్చి చుట్టుముడతాయి. ఎలీషా ఉండే చోట్ల చుట్టూ రథాలు ఉంటాయి. వీడు పనివాడు, అతని పేరు గెహజీ. గెహజీ ఈ శబ్దమంతా, రథాల శబ్దమంతా విని బయటకు వస్తాడు. చూస్తాడు ఇట్లా, ఊరి నాయన ఏందిరా, మన చుట్టూ ఈ రథాలు ఉన్నాయి, ఏం చేయాలని పరిగెత్తపోయి, ఏమన్నా ఏలినవాడా, నేను ఈ యొక్క రథాలు చూశాను, మన పరిస్థితి ఏంటి అంటే, ఏమంటాడు ఎలీషా? ఏమంటాడు? దేవా, వీని కళ్ళు తెరువు అంటే, అంత అప్పటి వరకు చూడలేదా ఏ గెహజీ? చూడట్లా, ద ఐస్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్. ప్రార్థన చేస్తాం కదా మనము, ఏమని? ప్రభా, మా మనోనేత్రములు వెలిగించినట్లుగా. పౌలు యొక్క ప్రార్థనలో ఈ పాయింట్ ఉందా లేదా? మన మనోనేత్రములు వెలిగించినట్టుగా అంటే, ద ఐస్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్ షుడ్ బి ఎన్లైటెండ్. అప్పుడు చెప్తాడు ప్రభా, వీని కళ్ళు తెరువు ప్రభా అంటే, గ్యాజీ అప్పుడు చూస్తాడు. చూస్తే వాళ్ళ చుట్టూ ఎవరుంటారు? అగ్నిరథములతో దేవదూతలు కాసుకో ఉంటారు. ఒక దేవదూత ఎంతమందిని చంపుతుందండి ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో? 185,000 మందిని ఒక్కసారి ఆంఫట్. ఎంతమంది కావాలా? వాళ్ళ రథాలు ఎక్కడికి పోవాలా? వాళ్ళ సైన్యం ఎక్కడికి పోవాలా? వాళ్ళ చుట్టూ అగ్ని రథాలు ఉంటాయి. అప్పుడు అనుకుంటాడు, ఓహో, దేవుని యొక్క ప్రొటెక్షన్ అనేది ఇలా ఉంటుంది. ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఎరుకో దగ్గరికి పోయినప్పుడు దేవుడు ఏమంటాడంటే, నో వన్ షుడ్ బ్యాటిల్, ఎవ్వరూ పోట్లాడిన అవసరమే లేదు. ఎందుకు? ఐఎమ్ ద గాడ్ హూ విన్ ద బ్యాటిల్స్. నేను మీకు జయమిచ్చే దేవుడిని కనుక మీరేం చేయాలి? నేను చెప్పింది పాటించండి. నా కట్టడ నియమం ఏంది ఇప్పుడు ప్రజెంటు? ఎరుకో చుట్టూ తిరగండి, మౌనంగా తిరగండి, రిలాక్స్డ్గా తిరగండి,
లాస్ట్ రోజు బూరధ్వని చేయండి అంతే, అయిపోయింది కథం. ఎరికో గోడలు కూలినాయి. ఎరికో గోడలు ఎంత ఉంటాయి తెలుసా విస్తీర్ణ? ఎరికో గోడలు యొక్క వెడల్పు ఎంత తెలుసా? హౌ మచ్? చెప్పండి, గట్టి చెప్పండి మా. 2 రథాలు పోవచ్చు అంట. అంటే ఇట్లా ఒక రథం పోదా అంటే ఇట్లా ఒక రథం రావచ్చు అంట. డబుల్ రోడ్, మనకి ఇప్పుడు మామూలుగా రోడ్లే డబుల్ రోడ్స్ లేవు, కానీ ఎరికో గోడలు 2 రథాలు పోయే వెడల్పు ఉంటుంది. అసలు ఆ గోడల దగ్గరికి మనము దగ్గరికైనా పోలేం. చుట్టూ ఏం చేస్తారంటే దే విల్ డిక్ 20 ఫీట్ లో డీపర్, 20 అడుగులు లోపల దూపి చుట్టూ ముసలిని వదులుతారంట ఆ యొక్క ఆ ప్రహరి గోడ చుట్టూ. సో నో వన్ కెన్ గో. వీళ్ళేం లేదు, గొమ్మని దేవా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ అంటే తిరుగుతూ ఉన్నారు. ఏమైంది, నీ పరిస్థితి వికటంగా ఉందా? నీ పరిస్థితి దారుణం అయిపోయిందా? ప్రైజ్ ద లార్డ్, మై గాడ్ ఈజ్ దేర్, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు. మొన్న ఎవరో చెప్తున్నారు, బ్రదర్ జాబ్స్ ఆర్ అన్సర్టైన్, ఇక ఉద్యోగములంతా చాలా తారుమారుగా ఉన్నాయి. నో నీడ్ టు ఫియర్, దేవా నువ్వు ఉన్నావు, నువ్వు నన్ను చూస్తున్నావు. ఆ రోజు కాకోలము ద్వారా రొట్టెను మాంసమును నీ దాసుడికి పంపించావు. ఇవి జ్ఞాపకం చేసుకోవాలా? ఏంటండి, ఒక కాకి దొంగ కాకేటరు, కాకినే దొంగ కాకేటరు, కాకి ద్వారా వేడివేడిగా రొట్టె లెగ్ పీస్, దట్స్ అ ఫుడ్. ఎక్కడైనా ఎక్కడున్నా కాకి ద్వారా రొట్టె లెగ్ పీస్ వస్తుంది రోజు ప్రవక్తకి, తింటున్నాడు. వెంటనే నీళ్ళు డ్రై అయినాయి, బాధపడ్డా. నెక్స్ట్ ఎక్కడ పెట్టాడు? సారే పాతనే విధవరాలు. ఏ అసలు ప్రవక్తకి అర్థం కావడంలే. ఇప్పుడేందో కాకి దగ్గర వచ్చిందనికే ఓకే, కాకి కాబట్టి మనం చెప్పే మాటలు అర్థం కాదు కాకి. కాకి ఒకవేళ కావు కావు అని మనం తిట్టినా కానీ ఏం కాదు. కానీ విధవరాలంటే ఎవరు? భర్తను పోగొట్టుకున్నామే. ఆ ప్రాంతం ఏంది? డెజర్టు, కరువు ప్రాంతము. అక్కడికి వెళితే నాకు భోజనం ఆమె పెడతాది అని ఎటు పంపి, ఏంది ప్రభా నేను ఎట్ట, నా మనస్సాక్షి నాకు ఇట్లాంటి వాటిలో మనకి మనస్సాక్షి ఒప్పుకోదు, అవన్నీ భలే తెలుస్తాయి. దేవుడు చెప్పా కానీ అబ్బా నాకు ప్రభా నేను చేయను ప్రభా. కానీ అక్కడికి వెళ్ళాడు, ఆ విధవరాలకి నేర్పించాడు దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా పొందుకోవాలో నేర్పించాడు. నీ పరిస్థితులు అలానే ఉంటాయి, నీకు అర్థం కాదు, దేవుడు ఇలాంటి పరిస్థితులు తీసుకొని వస్తాడు. అప్పుడు దైవజనుడు అంటాడు, అమ్మా ఈ వాక్యం చదవమ్మా, ఈ ప్రార్థన చేయమని. ఏం పిచ్చి పట్టింది, ఆడ హాస్పిటల్లో ఎట్లుంటాయి ఆన్సర్లు మనవి? అర్థం కాదు, నీ సర్కమ్స్టాన్సెస్ అనేది నువ్వు నీ న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ న్యాచురల్ మైండ్తో చూస్తున్నావు, బట్ గాడ్ ఈస్ లుకింగ్ ఇన్ ఎ స్పిరిచువల్ వే టు గో డీపర్ అండ్ క్లియర్ దట్ ప్రాబ్లం. దేవుడు ఆత్మీయ వలయంలో నుంచి చూస్తున్నాడు కనుక దానికి సమాధానమును ఇవ్వడానికి ఎప్పుడో ఒక ప్రణాళికలు పన్నాడు. నీకు అర్థం కాదు ఎందుకు నేను క్వాలిఫై అయ్యాను, నాకు గ్రేడ్స్ ఉన్నాయి, నాకు ప్రతి అప్రసేలు ఉంది, ఎందుకు ఈ ప్రమోషన్ రాలేదు, ఎందుకు అన్యాయంగా హోల్డ్ చేశారు, ఎందుకు నాకు ఈ యొక్క గర్భము నాకు దేవుడు ఇవ్వడలేదు, నాకు ఎందుకు ఈ జాబ్ రావడం లేదు అని ఆలోచిస్తున్నావు. కానీ నువ్వు ఈ యొక్క ప్లెయిన్ డైరెక్షన్లో చూస్తున్నావు. గాడ్ ఈస్ సీయింగ్ యూ ఇన్ ఎ ఏరియల్ వే. ఏరియల్ వే అంటే ఏంటో తెలుసా? హీ నోస్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్. హల్లెలూయా. కడపటి ముందు నుంచి కడపటి వరకు చూడగలుగుతాడు దేవుడు. అది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క క్రియ. పోయాడు ఈ ప్రవక్త, చూశాడు ఒక ఆమె ఉంది కట్లు ఏరుకుంటుంది, పోయాడు, అమ్మా కొన్ని నీళ్ళు ఇమ్మా బాగా అరిచరిచి. ఈరోజు ఒక వాట్సాప్ పంపించారు నాకు, నవ్వు వచ్చింది. ఒక టీచర్ ఒక వన్ అవర్ క్లాస్ చెప్తే ఎంత క్యాలరీస్ బర్న్ అవుతాయంటే, అంటే 15 డేస్ నువ్వు వాకింగ్ చేసినంత అంట. సో ఈమెను పోయి అడిగాడు, అమ్మా కొన్ని నీళ్ళు ఇమ్మా అన్నాడు. సరే ఎవరో చూస్తా అంటే, ఎవరో దైవజనుడు మారుగు ఉన్నాడు, ఎవరో పాస్టర్ గారు అని చెప్పి పోతా అంటే, చిన్నగా ధైర్యం చేసుకుని ఇంకా ఆ మాట అడగడానికి ఆయనకి మనసు ఒప్పుకోవడంలే. ఎట్లాగ ఒప్పుకుంటాడు? ఆమెకే ఏముండదని నాకు తెలుసు, ఆమె విధవరాలు ప్లస్ ఆ ఊరంతా కరువు ఏం లేదు. పోయి ఆమె ఏదో కట్లేరుకుంటానంటే లాస్ట్ స్టేజు అర్థమైపోయింది. కానీ ఆ ధైర్యం చేసుకొని ఒక మాట అన్నాడు, అదే చేత్తో ఒక చిన్న రొట్టె తీసుకొని రా అన్నాడు. కానీ ఆ రోజు ఆమె జీవితం మారిపోతుంది అనేది ప్రవక్తకి తెలుసండి. హల్లెలూయా. ఆ రోజు ఆమె జీవితం మారబోతుందని ఆ ప్రవక్తకి తెలుసు కనుక, దట్స్ వై షీ హీ బోల్డెడ్, ఆయన ధైర్యం చేసుకొని ఆ మాట చెప్పేశాడు. పోయింది, పోయి తీసుకొని ఫస్ట్ వాళ్ళ కుమారుడికి పెడదాం అనుకునింది, 2 ఉంటాయేమో. ఆ కుమారుడికి పెట్టకుండా ప్రవక్తకి తీసుకొని వచ్చింది. తీసుకున్నాడు, అమ్మా పోయి
నీ యొక్క తొట్టిలో పిండి ఉంటుంది, ఇంకొకటి చూడుపో, నీ యొక్క బుడ్డిలో నూనె ఉంటుంది చూడుపో అనింది. తీసుకున్నాడు, మళ్ళా చేసింది, మళ్ళా తిన్నారు, మళ్ళా చేసింది, మళ్ళా చూసింది పక్కన, అమ్మయ్య రా నీకు రొట్టెలు కావాలి కదా, అమ్మా నీకు రా రొట్టెలు కావాలి కదా, ఈ పక్క పిలిచింది, ఆ పక్క పిలిచింది, ఊరోళ్ళందరినీ పిలుస్తుంది. కానీ ఏం జరిగింది అక్కడ? తొట్టెలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. హల్లెలూయా. గాడ్ కెన్ డూ మిరకల్స్ ఇన్ ద విల్డర్నెస్ అండ్ గాడ్ కెన్ డూ మిరకల్స్ ఇన్ యువర్ సిచ్యువేషన్ రైట్ నౌ. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ జీవితంలో అలాంటి ఆశీర్వాదములు చేయగలనుకో సమర్థుడు. ఒక పాట పాడేవాళ్ళు పాతకాలంలో, ఐ యూస్ టు స్టిల్ రిమెంబర్, నా కొరకై అన్నీయు చేసేను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసేను యేసు, నాకింకా భయము లేదు ఈ లోకములో. ఆ పాటలో ఈ పాటను పాడేటప్పుడు ఎంత ఎనర్జెటిక్గా పాడతాడంటే, ఆ తొట్టెలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు, ప్రైజ్ లార్డ్ అంటున్నారు. అంటే దేవుని యొక్క అద్భుతాలు, అలాంటి సూచక్రియలు మన జీవితంలో జరగాల. కానీ ఈరోజు ఏంటంటే, గాడ్ హాస్ గివెన్ సర్ప్లస్ టు యూ. దేవుడు మీకు సమృద్ధిని ఇచ్చాడు. హల్లెలూయా. దాన్ని అనుభవిస్తున్నాం కనుక, కృతజ్ఞతాభావం కలిగి ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అలాంటి కటాక్షమునే మరియ పొందుకునింది. మరియ, మేరీ ఈజ్ నాట్ ఎనీ పెక్యులియర్. మేరీ అందరి స్త్రీలలో ఒకటిగా ఉంటుంది. మేరీ యునీక్ క్యారెక్టర్గా, లేకపోతే షీ డోంట్ హ్యావ్ ఎనీ సూపర్ న్యాచురల్ క్వాలిటీస్ మరియకి. మరియ ఉత్తమమైన దానిని ఎంచుకునింది. మరియా ఉత్తమరాలు. దట్స్ వై గాడ్స్ ఫేవర్, దేవుని కటాక్షం ఎప్పుడే మరియా మీద వచ్చిందో, మరియా మీద దేవుని కటాక్షం వచ్చిందో, షీ బికేమ్ ద మదర్ ఆఫ్ అ సేవియర్, రక్షకుడికి జన్మనిచ్చింది. హల్లెలూయా. అదే పరిస్థితి చూస్తే రండి, లూకాసు వార్త 1:30. మరియా భయపడుకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. కృప అంటే ఇక్కడ కటాక్షము. దేవుని వలన నువ్వు కటాక్షము పొందితివి గనక నీకు పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భము దాలుస్తావు. నువ్వు జన్మనిచ్చే ఆ యొక్క కుమారుడి పేరు ఇమానుయేలు అని ప్రజలు పేరు పెట్టవలను. తన ప్రజలను వారి పాపముల నిమిత్తమై ఆయన మరణించి ఆయన మృత్యుంజయుడై తాను విడిపించును గనక. దట్ ఈస్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద హోల్ సమ్మరీ. ఆ వాక్యం యొక్క సారాంశం నేను 2 మాటలు చెప్పగలుగుతాను. ఆ పరిస్థితిని నువ్వు జయిస్తున్నావు, ఆ యొక్క కార్యము నీకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అలాగనే మరియ జీవితంలో దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు కటాక్షము పొందావు గనుక, ఈరోజు నువ్వు కటాక్షము పొందుతున్నావు, దేవుని కటాక్షమును పొందుతున్నావు. దట్స్ వై నువ్వు కటాక్షము పొందావు గనుక నీవు ఉత్తమమైన దానిని ఎంచుకో. హల్లెలూయా. డోంట్ రన్ అబౌట్, డోంట్ స్ట్రగల్ అబౌట్ దిస్ మెయిన్ థింగ్స్, బట్ యూ రిసీవ్ గాడ్స్ ఫేవర్. దేవుని కటాక్షమును నువ్వు పొందుకో, దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. లూకాసు వార్త 2:52. యేసు జ్ఞానమందును, అందరు చదవండి, యేసు జ్ఞానమందును, వయసు యందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. జీజస్ ఇంక్రీజ్డ్ ఇన్ విజ్డమ్ అండ్ స్టాచ్యూర్ అండ్ ఇన్ ఫేవర్ విత్ గాడ్ అండ్ మెన్. ఈ రెండు ఓకే, ఏది విజ్డమ్ స్టాచ్యూర్ అనేది ఓకే, బట్ గాడ్ ఫేవర్, 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 గాడ్స్ ఫేవర్, గాడ్స్ ఫేవర్. దేవుని యొక్క ఆ కటాక్షము ఉన్నప్పుడు నువ్వు మనుషుల యందును దేవుని యందును ఆ కటాక్షమును పొందుకుంటావు. హల్లెలూయా. సో దేవుడు సహితము, యేసుక్రీస్తు సహితము ఈ లోకములో దేవుని యొక్క కటాక్షమును పొందుకున్నాడు. ఈరోజు మనం చూస్తున్నాము, ఆ టెస్టిమోనీలో మనం చూస్తూ వింటున్నాం, దేవుని కటాక్షము మన మీదకున్నప్పుడు మన బాసెస్ మనకి పనిచేస్తారు. హల్లెలూయా. Our bosses will work for us when the God's favor is upon our lives. That is important. And finally, ee kataakshamu dwara ee roju devudu mana yokka bandhakamulu nunchi manamulu vidipinchadu. Cheppandi, devuni kataakshamu dwara naa bandhakamulanni toligi poyayi. Devuni kataakshamu dwara devuni yokka sampurnathunu nenu pondukuntunnanu. Devuni kataakshamu dwara నేను విజయుణ్ణి. ఎస్ఐ
మీరు మా కొరకై ఆ కల్వరిగిరి సిలువలో మరణించారు కనుక మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు, తండ్రితో సహవాసములోకి నడిపించారు. అంతేకాకుండా మీరు మీ ముఖ కాంతి, మీ దక్షిణ హస్తము, మీ బాహుబలము చేత మమ్మల్ని మా యొక్క శత్రువుల నుంచి విడిపించారయ్యా. దాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ ప్రజల యొక్క ఏడుపులు, అంగులార్పులను మీరు విన్నారు కనుక అవిటిని తీసివేసి మీరు ఉల్లాసవస్త్రంను వాళ్ళకి దయచేసినందుకు వందనాలు. ఓ జస్ట్ గివ్ ఎ క్లాప్ ఆఫరింగ్ టు ద గాడ్. దేవునికి తపటలు కొట్టి మహిమపరచండి, దేవునికి మహిమపరచండి, దేవునికి మహిమపరచండి. ఇట్స్ అ టైమ్ టు గ్లోరిఫై గాడ్. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మమ్మల్ని విడిపించిన మా రక్షకుడుగా మీరున్నందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకుంటూ నా జర్రైడైన యేసుక్రీస్తు నామములో మీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి వచ్చిన మనందరికీ ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి.